ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులోని శాంతినగర్ మాదిగ సంఘం భవనంలో రాజ్యాంగ పరిరక్షణ యుద్ధ భేరి సన్నాహక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. వివిధ ప్రజా సంఘాల రాజకీయ పార్టీ నాయకులు హాజరై వారి అమూల్యమైన సందేశాన్ని ఇచ్చారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతలని, లేకుంటే కేసీఆర్ ప్రభుత్వం తారుమారు చేసి మనకు రక్షణ లేకుండా చేస్తారని, అందరూ కలిసికట్టుగా పోరాడి రాజ్యాంగాన్ని కాపాడుకుందామన్నారు. శ్యామోల్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై 7 సంవత్సరాలు గడిచిపోతున్నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఎలాంటి అభివృద్ధి చేయలేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి అయిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే కదా అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాదిగ జిల్లా కోఆర్డినేటర్ బిరుదుల లాజర్, లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు నేతవత్ రామదాస్ రామారావు, విలాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు వేడెమ్మ, భోజు, విలాస్, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.